న్యాయ వ్యవస్థ స్వతంత్రత ఏ విధంగా ఉండబోతోంది ఎందుకు అంటే కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజు గారు ఆయన ఒక లేఖ రాశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి సార్ మీరు చెప్పినట్టుగా రెండు వేల పదిహేనులో మీరు ఇచ్చిన తీర్పు మేరకే అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకే ఏ విధంగా అయితే న్యాయమూర్తుల ఎంపికలో ఏ విధమైన ప్రొసీజర్ ఫాలో అవ్వాలో దాన్ని కేంద్ర ప్రభుత్వం ఫైనలైజ్ చేయాలని మీరు ఆశిస్తున్నారు ఫైనలైజ్ చేసేప్పుడు దాన్ని స్ట్రెంతన్ చేసే విధంగా కొన్ని సలహాలు సూచనలు అడిగారు ఆ ప్రకారమే కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం కూడా భాగస్వామిగా ఎంపికలు అంటే ఈ న్యాయమూర్తుల ఎంపికలు కొలీజియం చేస్తుంది కదా ఇన్ని రోజులు కొలీజియంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా ప్రతినిధులు ఎంతమంది ఉండాలి ఏమిటి అవన్నీ మనం కలిసి చర్చిద్దాం కానీ మా ప్రభుత్వం భావిస్తోంది ఏమిటంటే మాకు కూడా భాగస్వామ్యం ఉండాలి ఎంపికలు ఇది మేమే వ్యతిరేకంగా చేసుకున్నది కాదు మీకు వ్యతిరేకంగా మీరు ఇచ్చిన సూచన ప్రకారమే తీసుకున్న నిర్ణయం కాబట్టి ఆలోచించండి ఏ చెప్పండి అన్నారు దీని మీద కొంత గగ్గోలు వాతావరణం ఏర్పడుతోంది చూసారా డైరెక్ట్గా నేరుగా సుప్రీంకోర్టుకే లేఖ రాశారు కే కేంద్ర ప్రభుత్వం వీళ్ళు ఇంటర్ఫీర్ అయిపోవాలని చూస్తున్నారు ఎక్కడికక్కడ న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాలని చూస్తున్నారు ఇప్పటికే సిబిఐని గుప్పెట్లో పెట్టుకున్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని గుప్పెట్లో పెట్టుకున్నారు ఇన్కే ఇన్కమ్ ట్యాక్స్ని గుప్పెట్లో పెట్టుకున్నారు ఈ మూడు వ్యవస్థల్ని గుప్పిట్లో పెట్టుకుని వాటి వాటిని విడిగా స్వతంత్రంగా స్వేచ్ఛగా పనిచేయనివ్వకుండా తమ రాజకీయ ప్రత్యర్థుల మీద ప్రయోగించడానికే వాళ్ళని వినియోగిస్తున్నారు అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉండవు బీజేపీ పాలించిన రాష్ట్రాల్లో అక్కడ ప్రతిపక్ష ముఖ్యమంత్రులను కానీ మిగతా పక్షాల నాయకులను కానీ వీళ్ళని వేధించడానికే వీళ్ళని అందరి అపప్రదం అపప్రదటి నిజమే అది అది ఉంది సో ఇప్పుడు న్యాయ వ్యవస్థ వ్యవహారం కూడా న్యాయ వ్యవస్థ అప్పుడప్పుడు కొన్ని ప్రశ్ని ప్రశ్నించడం కొన్ని కొట్టివేయడం ఇవన్నీ జరుగుతోంది కాబట్టి లేదు వీళ్ళు అడిగినటువంటి కేంద్ర ప్రభుత్వం సూచించినటువంటి కొన్ని సూచనల్ని కొన్ని అభ్యర్థల్ని కొన్ని విజ్ఞప్తుల్ని బుట్టదాఖలా చేస్తుంది కాబట్టి సో కేంద్ర ప్రభుత్వమే కావాలని సుప్రీంకోర్టుకి దాంట్లో వ్యవహారాల్లో జోక్యాలు చేసుకోవాలని నిర్ణయిస్తోంది అని విమర్శలు వచ్చాయి కానీ ఇక్కడ వాస్తవం ఏమిటంటే భారత రాజ్యాంగంలోనే మార్పు జరగకముందు అంటే సుప్రీంకోర్టు జడ్జెస్ కేసు వన్ టూ త్రీ అని మూడయ్యే వాటిలో తీర్పు చెప్పకముందు కేంద్ర ప్రభుత్వంతో కన్సల్ట్ చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా న్యాయమూర్తి నియామకాలు చేపట్టాలని ఉంది భారత రాజ్యాంగంలో ఒరిజినల్గా దాని జడ్జెస్ కేసు వాళ్ళు ఏంటంటే ఇలా అయితే ఇంటర్ఫీరెన్స్ అయిపో అయిపోతుంది వాళ్ళకు భాగస్వామ్యం కలిగిస్తే ఎంపికలు వాళ్ళ మనుషులందరూ వచ్చి తీర్పులని ఏకపక్షంగా ఉండి న్యాయ వ్యవస్థ స్వతంత్రతకే భంగం వాటిల్లుతుంది అనే ఉద్దేశంతో జడ్జెస్ వన్ టూ త్రీ కేసుల్లో రకరకాలుగా ఇచ్చిన వ్యవహారాలు మొత్తం మీద ఏంటంటే కొలీజియం వ్యవస్థ అనేది ఒకటి రూపుదిద్దుకుంది కేవలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాకుండా ఆయనతో పాటుగా ఒక నలుగురు ఆయన తర్వాత సీనియర్లుగా ఉన్నవాళ్ళు వీళ్ళు వీళ్ళతో కూడుకున్నది కొలీజియం అని వాళ్ళు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తుల్ని ప్రధాన న్యాయమూర్తుల్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని బార్ నుంచి కానీ బెంచ్ నుంచి కానీ తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తారు వాళ్ళు ఆ విధంగా రికమెండేషన్ చేసి ఏమండి ఇది మేము ఫైనలైజ్ చేసాం మీరు వెంటనే మాకు ఫలానా వెంటనే మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి అని కోరుతారు అంటే వాళ్ళు నియమించమని కోరుతారు కేంద్ర ప్రభుత్వాన్ని పరిశీలించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించి వారెంట్ ఆఫ్ అపాయింట్మెంట్లు తయారు చేసి ఆ జడ్జి నియామకం చేపట్టాలి వాళ్ళ ఆ వారంట్ ఆఫ్ అపాయింట్మెంట్ వచ్చిన రోజు నుంచి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి వాళ్ళు విధులకు హాజరు ద్వారా ఈ న్యాయమూర్తులు వ్యవహారం వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు మరి రాష్ట్రాల వ్యవహారంలో ఏంటంటే రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ మరొక ఇద్దరు అంటే ముగ్గురు న్యాయమూర్తులు ముగ్గురితో కూడుకున్నటువంటి కొలిజం ఉంటుంది ఇక్కడ వాళ్ళు జిల్లా న్యాయస్థానాలు వ్యవహారం సబార్డినేట్ కోర్ట్సు అవన్నీ వాళ్ళు చూస్తారు ఇలా ఉండగా ఈ కిరణ్ జిడ్జు గారు ఇప్పుడు ఈ లేఖ ఎందుకు రాశాడంటే ఇంతవరకు ఏంటంటే అసలు మీ అనే వస్తే ఉండకూడదు అది తప్పు మేమైతే పాస్ చేసిన నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషను దాన్ని మీరు కొట్టేశారు అది తప్పు ఇలా అని ఈ మంచి విమర్శలు మొదలయ్యాయి సుప్రీంకోర్టు మీద ఇది కేంద్ర మంత్రి జిడ్జు మొదలెట్టే కిరణ్ రెడ్జు మొదలెట్టాడు ప్లస్ కొత్తగా వైస్ ప్రెసిడెంట్ అయ్యి రాజ్యసభ చైర్మన్గా ఉన్నటువంటి జగదీష్ దంకర్ గారు ఆయన మొదలుపెట్టాడు ఈవెన్ కేశవానంద భారత కేసు కూడా ప్రస్తావించాడు అందులో కూడా మీరు తప్పు తప్పుగా నిర్ణయించారన్నాడు అది పక్కన పెడితే ఇప్పుడు రాసిన లేఖ మాత్రం ఏమిటంటే రెండు వేల పదిహేనులోనే సుప్రీంకోర్టు సూచించింది మీరేమైనా ఫైనలైజ్ చేసే ముందు ఈ ప్రొసీజర్కి సంబంధించి ఈ అపాయింట్మెంట్స్కి సంబంధించి చేస్తే మేము పరిశీలిస్తాం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పరిశీలిస్తాడు తీసుకొచ్చి అదే ప్రతిపాదనని కొలీజియం ముందు పెడతాడు కొలీజియంలో వచ్చినటువంటి దాన్ని ఆధారంగా మీకు నిర్ణయం తెలియజేస్తాను అంటే ఇప్పుడు ఉదాహరణ కొలీజియం కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉండకూడదని నిర్ణయిస్తే ఉండకూడదని నిర్ణయం ఆ విధంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మళ్ళీ కేంద్ర మంత్రికి లేఖ రాస్తాడు బదిలిస్తాడు అది అవ్వాలి ఇంకా ఇప్పుడు ఈయన లేఖ అయితే చేరింది అక్కడ మీరు కోరుకున్నట్టుగానే మేము కేంద్ర ప్రభుత్వ స్థాయిలో మేము రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి సేవ్ ఉండాలి అంటే వాళ్ళకి జోక్యం ఉండాలి జోక్యం మీన్స్ ఈ నియామకాల్లో వరకు అది కూడా మెజారిటీ మీ వాళ్ళు ఉంటారు కొలిజియం కనీసం ఇద్దరు ముగ్గురు ప్రతినిధులు ప్రభుత్వ ప్రతినిధులు ఉండాలి వాళ్ళెవరు ఏమిటి అనేది బహుశా అంతకుముందు కొట్టేసిన ఎన్జేఏసి ఉంది కదా నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ఎన్జేసి దానిలో పొందుపరిచినటువంటి ప్రొవిజన్ గురించి బహుశా పట్టుబట్టుతుందేమో కేంద్ర ప్రభుత్వం దేని కనుక ఒప్పుకుంటే సుప్రీంకోర్టు ముందు సుప్రీంకోర్టు న్యాయ ప్రధాన న్యాయమూర్తి గారు ఈ లేఖకి రెస్పాండ్ అవ్వాలి తీసుకొచ్చి ముందు పెట్టాలి ఓకే బాగానే ఉంది మనమే కదా సూచించాం అని అనుకుంటే ఓ ఇద్దరు ప్రతినిధులకు దేనికి అవకాశం ఇవ్వచ్చు వాళ్ళు అయితే ఆ ఇద్దరు ప్రతినిధులు ఎవరు అనేది గతంలో ఏంటంటే ఎన్జేఐసి దాంట్లో ఉన్నటువంటి బిల్లులో ప్రతి ప్రతిపాదించింది ఏమిటంటే ప్రధా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రతిపక్ష నేత ప్రభుత్వ ప్రభుత్వం తరఫున న్యాయశాఖ మంత్రి ఇలా వీళ్ళు ప్లస్ ఇంకో ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు వీళ్ళతో కూడిన వాళ్ళు ఈ ప్రభుత్వం తరఫున ఉండవలసిన ప్రతినిధులు ఎవరు ఆ ఎక్స్పర్ట్ న్యాయ న్యాయ నిపుణులు టూ ఎక్స్పర్ట్స్ అన్నారు యాక్చువల్గా ప్రభుత్వ ప్రతినిధులు కాదు టూ ఎక్స్పర్ట్స్ వీళ్ళు కూడా జత అవుతారు వీళ్ళందరితో కూడుకున్నదే వాళ్ళు నియమించాలి నియామకాలు చేపట్టాలి పాయింట్ అక్కడ సో అటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ ఇద్దరు వ్యవహారంలో ఇక్కడ వీళ్ళు సూచించే కేంద్ర ప్రభుత్వం సూచించే సూచించాలని అనుకుని ప్రతిపాదిస్తున్నటువంటి వ్యవహారంలో కూడా ఎక్కువ నుంచి ప్రశ్న రావచ్చు ఏమండి మరి ఇంతకీ ఎంతమందిని ఎలా చేద్దాం మనం ఐదుగురం మీతో కలిసి మెజారిటీ మంది ఉంటుంది వాళ్ళకు ఇద్దరికి అవకాశం ఇద్దామా ఆ ఇద్దరు ఎవరు ఉండాలి వాళ్ళు ఇష్టం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరైనా నామినేట్ చేస్తే వాళ్ళు ఉండాలా లేదు వాళ్ళని కూడా మనమే నిర్ణయించాలా ఇది దీని అన్నింటి మీద కూలేజీ సభ్యులు కొంచెం చర్చలు జరుపుతారు తర్వాత అధికారికంగా దానికి సమాధానం ఇస్తారు ప్రభుత్వ న్యాయ ప్రధా సారీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు అలా ఇచ్చిన తర్వాత డెఫినెట్గా కొంత మార్పు ఏదో వస్తుంది అంటే వయా మీడియాగా అటు మరీ న్యాయ వ్యవస్థ యొక్క సర్వస్వతంత్రతను ప్రశ్నించి దాని దాన్ని ఏదో దాంట్లో భంగం వాటిల్లేలాగా వీళ్ళు జోక్యం చేసుకుంటారనే విమర్శ లేకుండా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వాళ్ళు వైవి చంద్రచూడు గారు ఉన్నారు కదా ఆయనతోనే మమా అని అనిపిద్దామా అనే ప్రయత్నంగా ఇది కనిపిస్తోంది మరి దీనికి ఏమంటాడు ప్రధాన న్యాయమూర్తి ఇది ఒకసారి ఎలా చేస్తే ఇది భారత న్యాయ వ్యవస్థలోనూ మొత్తం అసలు పార్ల మన భారత రాజ్యాంగ వ్యవస్థలోనే ఒక కొత్త మలుపుకి దారి తీస్తుంది ఇంతకు ముందు లేనిది ఇప్పుడు కొత్తదా వస్తుందన్నమాట ఇలా వచ్చినప్పుడు ఇంతవరకు చేస్తున్నటువంటి న్యాయ వ్యవస్థ మీద చేస్తున్నటువంటి దాడి ఆ అటాకులు అవి కూడా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి సరే ఇది కూడా పాజిటివ్గా వాళ్ళ నుంచి రెస్పాన్స్ వస్తేనే వాళ్ళ నుంచి పాజిటివ్గా రాకుండా చేస్తే మళ్ళా ఏదో ఇలాగే పితలాటకాలు ఇవ్వ పెడతారు అసలు రెండు వేల పదిహేను జడ్జిమెంట్కి ఇవాళ లేఖ రాయడం ఏమిటి మరి మధ్యలో ఈ ఐదారేళ్ల పాటు ఈ సుప్రీంకోర్టు మీద న్యాయ వ్యవస్థ మీద దాడి చేయడం ఏమిటి ప్రధాన న్యాయమూర్తుల మీద తీర్పుల మీద పంతొమ్మిది వందల డెబ్భై మూడు కేశవానంద భారతి కేసు మీద ఎప్పటిదది ఏమిటి అవేం చూసుకోకుండా చేశారా విమర్శలు మరి అప్పుడు ఆ లేఖ గుర్తు చేశారా వాళ్ళకి లేకపోతే ఇదేనా అక్కడి నుంచి రాయభారంగా ఏమన్నా వచ్చిందా వయా మీడియాగా రాజీ సూత్రంగా ఏమన్నా వచ్చిందా తెలియదు ఏదైనా మరి దీనికి కేంద్ర మంత్రి రాసినటువంటి లేఖకు అది అఫిషియల్గా అధికారికంగా రాసిన లెటర్ కాబట్టి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు దీన్ని కురీజీ ముందు పెట్టి వాళ్ళ రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది అప్పుడు ఏర్పడబోయే కురీజ అప్పుడు ఏర్పడబోయే వ్యవస్థ ఇరువురికి ఆమోదయోగ్యంగా ఉంటుందా ఉండదా అనేది చాలా ప్రముఖమైన ప్రశ్న దాని జవాబు కొద్ది రోజుల్లోనే వస్తుందని ఆశిద్దాం